అయినా భలే వరండి మీరు, వాళ్ళు ఏదో అడిగారు అనుకోండి అంత రిస్క్ చేసి 100,000 రూపాయలు తీసుకొచ్చేస్తారా? అదేం లేదండి, ఒక్కోసారి ప్రపంచంలో డబ్బంతా ఖర్చు చేసిన ఒక ప్రాణం కాపాడలేం. అలాంటిది 100,000 రూపాయల కోసం ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? అయినా ఒక పరిచయం లేని వ్యక్తి కోసం ప్రాణం కన్నా పరిచయం ముఖ్యం కాదు కదా. ఆటో కార్ రేపు తీసుకొచ్చివండి. చూడగానే అమ్మాయి అందంగా ఉందనుకున్నా, కానీ మనసును చూశాక తెలిసిందన్న అందమే అమ్మాయిలా ఉందని. ఏంటండి నేను సినిమా అయిపోయాక చెప్పబెట్టుకుంటూ అలా వెళ్ళిపోయారు, కంపెనీస్ భయపడ్డారా? నాకు ఇలాంటి హారర్ కామెడీస్ అంటే చాలా ఇష్టం అండి. మీకు? నాకు కూడా. స్క్రీన్ మీద హారర్, అది చూస్తూ మీరు చేసిన కామెడీ రెండు బాగున్నాయి. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? క్లచ్ లాక్ అయింది. అదేంటి గేర్ రెడ్ కదా లాక్ అవ్వాలి. గేర్ లాక్ అవుతుందని మీకు ఎలా తెలుసు? అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నమాట, ఇంజిన్ బాగు చేస్తే అప్పుడప్పుడు గేర్ రెడ్ కూడా లాక్ అవుతుంది. కిట్టు కావాలంటే రేపటి నుంచి నేనే గ్యారేజ్కి వస్తాను, కొత్త రిపేర్లు క్రియేట్ చేసి కార్ ప్యాడ్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఒక 10 నిమిషాలు లోపల కూర్చోండి, మీ కార్ బాగు చేస్తాను. మీరు గ్రాడ్యుయేట్సా? కాలేజీలో మెకానికల్ ఇంజనీర్, లీజ్కి గ్యారేజ్ రన్ చేస్తున్నా. అంటే మీరు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట? అంతకు ముందు నుంచి కాఫీ. ఓహ్, సిటీ అవుట్స్కట్స్లో అనాథాశ్రమం ఉంది కదా, అది మాదే. వావ్, మీరు పెట్టిందా? మమ్మల్ని పెంచింది. ఓహ్ సారీ. డాడీతో ఎప్పుడు అంతే. ఏంట్రా లేటు? డాడీతో ఫైట్ అయింది. అబ్బో, అరే కిట్టు బండి స్టార్ట్ అవ్వట్లేదురా, ఎయిర్ బ్లాక్ అయినట్టుంది, ఒకసారి చూద్దురా. నాని అని వాళ్ళ నాన్నని ఇక్కడికి పనికి పంపిస్తాడు, మా ఊడేమాని స్కూల్ పంపిస్తాడు, మంత్లీ సాలరీ ఇస్తాం, ఫీజులు కడతాం, మనకి ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు కదా అంటే ఇండీడు. చిన్నపిల్లలకి జాబ్ ఇవ్వమని చెప్పొచ్చు కదా. ఆహా, అలా చేస్తే సరాసరి పక్క గ్యారేజ్ లో పనికి పెట్టేస్తాడు. ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచరే చచ్చిపోతుందని మా ఊడి ఫిలాసఫీ. కిట్టు, నీకు ఎవరైనా అమ్మాయి నచ్చిందనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనైతే అసలు ప్రపోజ్ చేయను. అదేంటి? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, మన ఫీలింగ్ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి, అది మాటల్లో చెప్పేది కాదు, అర్థం చేసుకోవాలంతే. మరి అర్థం కాకపోతే? మన ప్రేమలో సిన్సియారిటీ ఉంటే గ్యారంటీగా అర్థమైపోతుంది. అంటే నా ప్రేమలో సిన్సియారిటీ లేదా? నీ ప్రేమ నీ ప్రేమ. మరి నీకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు కదా. వన్ వీక్ అన్నో, 4 డేస్ వచ్చేసావు, మిస్ అయ్యావా? అవ్వనా, అందుకే ఉండలేకపోయాను. ఎయిర్పోర్ట్ నుంచి ఎలర్ట్గా వచ్చావా? అవును, ఇంకో 1/2 అవర్లో హాస్టల్కి వెళ్ళకపోతే వార్డెన్కి ఇంటేస్తుంది, ఆయన నిన్ను చూడాలంటే చీట్ వచ్చేసాను. నా బంగారం, నా బుజ్జి, నా డైమండ్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? 1 వీక్లో మా ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది, జూబ్లీ హిల్స్లో హౌస్ తీసుకుంటున్నాం. అప్పుడు నేనే నిన్ను తీసుకెళ్ళి మా డాడ్కి డైరెక్ట్గా పరిచయం చేస్తాను. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. హ్యాపీగా గ్యారేజ్ కొనేసి ఓనర్లు అయిపోదాం అనుకున్నాం. నీ కనుక పెళ్ళింది అనుకో, మళ్ళీ జానకి మేడం దగ్గర వర్కర్ల కింద పనిచేయాల్సిందే. వాట్? గ్యారేజ్ కొనేస్తున్నారా? మేడం ఫీట్ అమ్మా, ఫీట్. మా ఫీటే మారిపోయింది. సరేలే, లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి. జాను 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 ఉండొచ్చు కదే, జాను ప్లీజే ఉండొచ్చు కదే. చూసావా, కార్ కూడా వెళ్ళంటుంది. కిట్టు, ఇప్పటికే లేట్ అయింది, ఇప్పుడెలా? బైక్ మీద అలా అలా. థ్యాంక్ యూ కిట్టు, బాయ్ బాయ్, గుడ్ నైట్ గుడ్ నైట్.
ఏం లేదు. ఏమైనా అడగాలనుకుంటున్నావా? కొంచెం అప్పిస్తావా? మళ్ళీ రేపిచ్చేస్తా. ఎంత? డబ్బు కాదు, ముద్దు. అబ్బా, ఇప్పుడు నేను ఇస్తే నువ్వు మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తావా? మోహన్ చూడు ఎలా ఉందో. అంతే కదమ్మా, ఇచ్చినా తీసుకున్నట్టుండేది, తీసుకున్నా ఇచ్చినట్టుండేది, ముద్దే కదా. పెట్టు. నువ్వే ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత? మరి ప్రేమించుకునేది ఎందుకే? పెళ్లి చూపులు చూసుకోవడానికే? పెళ్లి తర్వాత చేసుకునేవని పెళ్లికి ముందు చేసుకోవడానికే ప్రేమ అనేది కనిపెట్టారు. ప్లీజ్ ఒక్కటి పెట్టు. ఎవరైనా చూస్తారు? ఎవరో చూడరు. ప్లీజ్ ఒక్కటి ఒక్కటి. బ్రేకప్ కూడా పార్టీ చేసుకుంటున్నారా? హే గాయ్స్, హై, హోప్ యు ఎంజాయింగ్ ద పార్టీ. హే శైలు, నేను చెప్పాను నా బాయ్ ఫ్రెండ్ అని. తిని కిట్టు కృష్ణమూర్తి. పాపం తనకి ఐ ప్రాబ్లం ఉందా? అలాంటిది లేదు. ఓకే, తను ఏం చేస్తూ ఉంటాడు? కార్ కేర్, సిటీలో చాలా ఫేమస్ గ్యారేజ్. బేసిక్లీ మెకానికల్ ఇంజనీర్. సో ఆయన కృషితో పైకి రావాలని ట్రై చేస్తున్నాడు. ఓహో, కుక్క పిల్లల్ని కిడ్నాప్ చేసా? జాను, తను ఎవరి నుంచి చదవాలనుకుంటుందో. మనం వెళ్దాం పద. వెయిట్ వెయిట్ వెయిట్, కుక్క పిల్లల కిడ్నాప్ ఏంటి? వీడు చేసే పని అదేగా. వీడితో పాటు ఇంకొక ఇద్దరు బేవర్స్ గాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళది కుక్కల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్. మా కుక్కని కిడ్నాప్ చేసి మా దగ్గర 50,000 తీసుకున్నాడు. వీడెక్కడ దొరికాడే నీకు? చదువుకున్నావు, మనుషుల్ని స్టడీ చేయలేవా? ఐ పిటీ యు జాను. రే, పోరా అతనికి. దిస్ ఇస్ టూ మచ్. జస్ట్ షట్ అప్. అది కాదు జాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను గ్యారేజ్ లో చూసిన కుక్క పిల్లలన్నీ కిడ్నాప్ చేసినవా? పెట్ కేర్ సెంటర్ పెట్టావా? అవునా, అలా చెప్పాడా? హేయ్, పెట్ కిడ్నాపా? క్రియేటివ్ గా ఉంది కదా. గుడ్ గుడ్, ఇంటెలిజెంట్. చూసావుగా అందరూ ఎలా నవ్వుతున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించాలని నీకెందుకు అనిపించిందిరా? నాకు ఒక 5 మినిట్స్ ఇచ్చాను. లైఫ్ ఇద్దాం అనుకున్నాను రా జాను. నా ప్రేమ మాత్రం నిజం జాను. ప్రేమన్న మాట పలకటానికి కూడా నువ్వు పనికిరావు. యు ఆర్ ఫిట్ టు లవ్. కుక్క పిల్లల మీద ప్రేమని క్యాష్ చేసుకునే వాడివి, ఆడపిల్ల మీద ప్రేమని క్యాష్ చేసుకోలేవా? రేపు నా ప్రేమను కూడా అడ్డం పెట్టుకొని మా డాడీని బ్లాక్మెయిల్ చేయమని గ్యారంటీ ఏంటి? అలవాటు అయిపోయింది కదా. సారీ, 1 సెకండ్. హలో జానకినా, ఫేక్ మనీతో బ్యాంకాక్కి ఫ్లైట్ టికెట్స్ కొంటూ దొరికిపోయాడు. అడిగితే ఆ డబ్బు మీరిచ్చారని చెప్తున్నాడు. హూస్ దట్ ఇడియట్? వాడే. నా పేరు ఎందుకు చెప్పావురా? అదేం జాను, నువ్వే కదా డబ్బు ఇచ్చింది, అందుకే నీ పేరు చెప్పాను. ఏ డబ్బు? ఆ రోజు నువ్వు కార్లో మర్చిపోయిన డబ్బు జాను. దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు తెలీదా, ఆ రోజు ఫేక్ కరెన్సీని తెలియక ఆ డబ్బు కొట్టే జంప్ అయిపోయాను జాను. అబద్ధం చెప్పకు. ఆ డబ్బు నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి ఇచ్చేశారు. కిట్టు నీకు డబ్బు తిరిగి ఇచ్చేసాడా? లవరో కదా, డబ్బులు పోయా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావో తెలియక అప్పసొప్ప చేసి ఇచ్చేసింటాడు జాను. ఆ రోజు ఫేక్ కరెన్సీని తెలియక ఆ డబ్బు కొట్టే జంప్ అయిపోయాను జాను. అలా అంటావేంట్రా, బ్యాగుంటుందే, క్యాష్ ఉందేగా. బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ, బాబ్జీ, బాబ్జీ. ఈ కుక్క ఎవరిది? మొన్నే పెట్ కేర్ సెంటర్ పెట్టాను అన్నమాట, ఆ కుక్క ఈ కుక్క. మా కుక్కని కిడ్నాప్ చేసి మా దగ్గర 50,000 తీసుకున్నాడు. నాకు ఒక 5 మినిట్స్ ఇచ్చాను. ఇక లైఫ్ ఇద్దాం అనుకున్నాను రా. కసపట్లు కుక్క వస్తుంది, స్మోక్ రెడీగా ఉంచు. రే, స్మోక్ సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఆ డాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి.
ఇప్పుడు ఆ స్ప్రే ఎందుకురా? స్మోక్ మిస్ అయితే స్ప్రే వాడదామని బ్యాకప్ కోసం. ఓ ఇది కొట్టుకో. అది ఫిట్ కిట్టు జాను ఎక్కడున్నావు? నేను డెలివరీ కార్ డెలివరీ ఇవ్వడానికి వచ్చా. అర్జెంట్ గా మన ప్లేస్ కి వస్తావా? నీతో మాట్లాడాలి కిట్టు, చాలా చెప్పుకోవాలి ప్లీజ్. సరే 5 మినిట్స్ అక్కడ ఉంటా. తనకి ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ తప్ప. ఓ సారీ. ఎడ్యుకేషన్? మెకానికల్ ఇంజనీర్. గుడ్ గుడ్. కానీ గ్యారేజ్ రన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ తో. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు? పెద్ద ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలని తన టార్గెట్. సో హిస్ అంబిషియస్. అతనికి 50,000 నెల సాలరీ చాలు, కోట్లు కావాలి. కమ్ ఆన్ డాడ్. ఓకే ఓకే. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. అంటే అతనికి నీ మీద ప్రేమ లేదు? నీ ప్రపోజల్లో లాభ నష్టాలు ఆలోచించి నీకు ఏస్ చెప్పాడంతే. తనకి నీ గురించి మనకున్న డబ్బు గురించి ఏం తెలియదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలియాలంటే నీ లైఫ్ స్టైల్ చూస్తే చాలు. అతను కేవలం నీ డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. దట్స్ ఇట్. మీరెన్ని చెప్పినా కిట్టు డబ్బు కోసమే నన్ను ప్రేమించాడంటే నేను నమ్మను. మనసిచ్చినంత తేలిక కాదమ్మా కూతుర్ని ఇవ్వడం. తండ్రిని కదా, నా డౌట్స్ నాకుంటాయి. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటి? నువ్వు హైదరాబాద్ ల్యాండ్ అవగానే మా ఫ్రెండ్ నీకు 25 లక్షలు ఇస్తాడు. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగ్గానే గ్యారేజీకి వెళ్తావని నాకు తెలుసు. కార్ రిపేర్ అని చెప్పి అందులో ఆ 25 లక్షలు వదిలేసాయి. జానకి కార్లో ఈ బ్యాగ్ ఉందిరా, నీ దగ్గర ఉంచు, రేపు మార్నింగ్ తీసుకుంటా. ఇదిగో బ్యాగు, ఇదిగో కీసు. ఓకే, థ్యాంక్ యూ, ఆఫ్టర్ లీవ్. ఆ బేబీ చెప్పమ్మా. సారీ డాడ్, నువ్వు ఓడిపోయావు. నువ్వు పెట్టిన టెస్ట్ లో కిట్టు గెలిచాడు. నేను వదిలేసిన అమౌంట్ యాజ్ ఇట్ ఇస్ కి తిరిగి ఇచ్చేశాడు ఇప్పుడే. అంటే నేను ఓడిపోలేదమ్మా, గెలిచాను. నీ సెలక్షన్ గెలిచిందంటే నా పెంపకం గెలిచిందని అర్థం. ఆ డాడ్, మరి ఆ క్యాష్? బేబీ అది ఫేక్ మనీ. ఫేక్ మనీయా? తప్పదమ్మా, డబ్బులే కాదు అవసరానికి తప్పులు కూడా వాడుకోవాలి. ఆ ఫేక్ మనీ నీ దగ్గరే ఉంచు, నేను వచ్చి ప్రొసీజర్ ప్రకారం తగలబెట్టేస్తాను. ఐ యామ్ వెరీ హ్యాపీ బేబీ. హైదరాబాద్ రాగానే కిట్టుతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ కిట్టు, ఐ మిస్ యు. ఎక్కడున్నావు కిట్టు? కుర్రాడు కొత్తగా ఆలోచించినట్టున్నాడనా? నీ ముద్దు పేరు బేబీ అని ఎందుకు నాకు ఇప్పుడు చెప్పలేదు? హలో, 2 నిమిషాలు బ్రదర్, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం కదా. పర్సనల్ విషయాలన్నీ ప్రైవేట్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందు నా సేఫ్ ఎక్కడుందో చెప్పు. బయట కార్లో అది ఫేక్ మనీ. నీకు ముందే తెలుసా? తెలుసు. మోసం తగ కుట్రా, నన్ను లీడ్ చేస్తావా? కమ్ ఆన్ లెట్స్ గో, అంత క్లియర్ గా చెప్తా. నేను రాను, నేను ఇక్కడే ఉంటా, నాకు ఇప్పుడే తెలియాలి. నీ వల్ల కుక్కలు కిడ్నాప్ చేశా, మా అప్పగారి కిడ్నీ పోయేంత పని అయింది. ఏంట్రా నువ్వు బ్లేట్ అప్పిరా, రేపిస్తా. ఇక్కడ మేము మాట్లాడుతున్న మ్యాటర్ ఏంటి అడుగుతుందండి నీ అబ్బ? అది కాదు కిట్టు, నీ ప్రేమని డాడ్కి ప్రూఫ్ చేయాలని. వద్దు, నువ్వు ప్రేమ అన్నమాట పలకడానికి పరిగినావు నువ్వు. అయినా నువ్వు ఇచ్చిన ఫేక్ మనీలా నీ ప్రేమ కూడా ఫేక్ కదని గ్యారంటీ అంటే? చాలు, నీకేం కాలేదు కదా, ఓకేనా?
సారీ రా, మిస్టేక్ నాదే, నేనే తప్పు చేశాను, అది కన్విన్స్ చేద్దామని రమ్మన్నాను. అది సరే, ఈ ప్లేస్ కొంచెం బాగాలేదు, కాస్త బయటకెళ్ళి మాట్లాడుకుందామా?